హలో అందరికీ, దిస్ ఇస్ నీద్ ఝా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీలో తెలుగమ్మాయి. సో మీరు ఇంతకుముందు వీడియోలో చూసారు కదా రామేశ్వరం టెంపుల్ అన్ని. సో ఇదేంటంటే, అదే రోజు నైట్ రామేశ్వరంలో టెంపుల్స్ అన్ని విజిట్ చేయడం అయిపోయిన తర్వాత చెన్నైకి బయలుదేరామన్నమాట. సో వెళ్ళే చెన్నైకి వెళ్ళే దారిలో మధ్యలో ఆకలేస్తుందని చెప్పి డిన్నర్ చేద్దామని ఒక ఫుడ్ ప్లాజాలో ఆగాము. అండ్ అందరం మంచి ఆకలితో ఉన్నాం అన్నమాట. సో దానివల్ల ఏంటంటే, ఒక వెజ్ థాలీ తీసుకుంటే బాగుంటుందని చెప్పి వెజ్ థాలీ తీసుకొని ఫుడ్ అంతా గానీ చేసిన తర్వాత బయలుదేరాం. ఇంకా ఇదేంటంటే, మనం రామేశ్వరం దాటి బయటికి రావాలంటే సముద్రం మీద ఉన్న బ్రిడ్జ్ దాటి రావాలి కదా. సో ఆ బ్రిడ్జ్ మీద ఉన్నాం అనమాట ప్రస్తుతం మనం. అదే చూపిస్తున్నాను మీకు నైట్ అయితే ఎలా ఉంటుంది వ్యూ అని చెప్పి. బట్ సముద్రంలో ఉన్న వాటర్ ఏం కనిపించట్లేదు మనకి. మాకు నైట్ 1 o'clockకి రామనాథపురం డిస్ట్రిక్ట్ నుంచి ఉంది ట్రైన్. సో మేము ఆల్రెడీ ట్రైన్ ఎక్కాము నైట్ 1 o'clock. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కడ్డలూరు పోర్ట్ వరకు వచ్చామన్నమాట. కడ్డలూరు పోర్ట్ని స్పెషల్గా ఎందుకు ఈ వీడియో తీశానంటే, మాకు బీటెక్లో ఒక లెసన్ ఉంది దీని గురించి. కడ్డలూరు డిస్ట్రిక్ట్ అనే లెసన్ ఉందన్నమాట. అదేంటంటే, 2004లో చాలా పెద్ద సునామీ వచ్చి చాలామంది చనిపోయారు. ఈ కడ్డలూరు పోర్ట్లోనే కాకుండా కోస్టల్ ఏరియాలో ఉన్న జనాలందరూ చనిపోయారనమాట. కడ్డలూరు పోర్ట్ కూడా కోస్టల్ ఏరియాలోనే ఉంటుంది. సో చాలామంది జనాలు చనిపోయారు. చాలా ఫేమస్ కూడా ఈ కడ్డలూరు పోర్ట్ అనేది చాలామందికి తెలిసి ఉంటుంది. సో అది గుర్తొచ్చిందనమాట నాకు బీటెక్లో ఉన్న లెసన్ ఒక్కసారిగా. సో ఒక మీకు కూడా ఒక చిన్న క్లిప్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి తీసానన్నమాట. హలో, మీ పేరేంటి? పునీత. ఏ క్లాస్? యూకేజీ. మరి అక్క పేరు ఏంటి అన్నాడు? అక్క, నీ పేరేంటి? అదేంటిది? అక్కే. అది కూడా అక్కే. అది కూడా అక్కే. అక్క తమ్ముడి పేరు. ఒక తమ్ముడి పేరు. ఎక్కడ దిగుతారు మీరు? విజయవాడలో దిగుతారా? ఇక్కడ ఈ పిల్లలందరూ ఎవరని చూస్తున్నారు కదా, మా పక్క భోగి పిల్లలు అనమాట, తెలుగు వాళ్ళే. వీళ్ళు కూడా రామేశ్వరం వచ్చారంట. సో సంస్కృతి మాట్లాడుతూనే ఉంది, స్టోరీస్ చెప్తుంది, పాటలు పాడుతుంది. దీని ముద్దు ముందు మాటలకి వాళ్ళ పిల్లలు మా దగ్గరకు వచ్చేసారనమాట దీంతో ఆడుకుందామని. అండ్ ఇది వచ్చేసి మేము ఆల్రెడీ చెన్నై వచ్చాము, హోటల్ కూడా చెక్ ఇన్ చేసేసాము. రూమ్కి రాగానే ఫస్ట్ పిల్లల ముగ్గురికి స్నానాలు తలస్నానాలు చేయించామన్నమాట. సో వాళ్ళు ఫ్రెష్ అయిపోయారు. ఫ్రెష్ అయిపోయి టీవీలో ఏదో మూవీ వస్తుంటే చూస్తుంది సంస్కృతి. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ 5:30 అట్లా మేము చెన్నై బీచ్కి వెళ్తున్నాము. మేము రామేశ్వరం నుంచి చెన్నైకి వచ్చి ఇక్కడ ఒక రోజు స్టే చేయడానికి కూడా అదే రీజను. పిల్లలు రెస్ట్ తీసుకుంటారు, డైరెక్ట్ విజయవాడ వెళ్లకుండా ఉంటే చెన్నైలో. అండ్ చెన్నై మరీనా బీచ్ కూడా చూసి వెళ్ళొచ్చు అని చెప్పి ఇక్కడ ఒక రోజు స్టే చేసామన్నమాట.
యాక్చువల్గా ఇందాక చెప్పాను కదా మీకు 2004 పెద్ద సునామీ వచ్చిందని చెప్పి కడ్డలూరులో. సో కోస్టల్ ఏరియా అంతా వచ్చిందని చెప్పాను కదా. సో మరీనా బీచ్ కూడా ఒక పార్ట్ అనమాట అందులో. ఇక్కడ కూడా చాలామంది చనిపోయారు. అంటే అప్పుడు వచ్చిన సునామీ ఏంటంటే చాలా భయంకరంగా వచ్చిందనమాట. వరల్డ్ వైడ్గా దాదాపు మలేషియా, సింగపూర్, ఇండియాలో మొత్తం కలిపి దాదాపు 2.5 lakhs 3 lakhs మెంబర్స్ చనిపోయారనమాట అప్పుడు. సో చాలా పెద్ద సునామీ ఎప్పుడు వచ్చింది అప్పుడు. అండ్ మరీనా బీచ్లో ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఫిష్ స్టాల్స్ చాలా ఉంటాయి. అసలు మీకు ఆ స్మెల్కే మా దగ్గరకు వచ్చేయండి వచ్చేయండి అని పిలుస్తున్నట్టు ఉంటుంది అనమాట వాళ్ళు. అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, తినాలనిపించేస్తుంది అనమాట. సో వీ ఆల్సో జస్ట్ వాంటెడ్ టు ట్రై. ఆడికి వెళ్ళాము అండ్ మాకు కూడా నచ్చిన కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ప్రాన్స్ ఒకటి, ఇంకా ఏదో ఫిష్ నాకు పేర్లు సరిగ్గా తెలీదు అండ్ ట్రై చేసామన్నమాట. అండ్ టేస్ట్ ఓకే ఓకేలా అనిపించింది మాకు. రామేశ్వరం మేము ధనుష్కోడిలో మత్స్యకారుల దగ్గర ట్రై చేసాం కదా ఫిష్, దానంత టేస్ట్ అయితే లేదు. ఎందుకంటే అది నా లైఫ్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు ఫిష్. అసలు అంత టేస్టీగా అనిపించింది అది, బట్ ఇక్కడ నాకు యావరేజ్గానే అనిపించింది. ఏమైంది, ఫిష్ చచ్చిపోయిందమ్మా? ఇప్పుడు మన ఫిష్ తినాలి, తినాలి ఆ ఫిష్. ఫిష్ ఎమ్మి ఎమ్మి ఉంటుందంట, ఇప్పుడు మనం ఫిష్ తింటున్నాం. బాగుంది బాగుంది అది. ఈ వెకేషన్ మాకు బెస్టెస్ట్ మెమరీస్ ఇచ్చిందండి. ఎస్పెషలీ మా పేరెంట్స్కి, అత్తయ్యకి దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. వాళ్ళకి ఏంటంటే చూసిన ప్రతిదీ కూడా వాళ్ళు ఇంతకుముందు విన్నదనమాట, బట్ అది విజువల్గా చూడడం అనేది వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. సో మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మేము ఒక టేబుల్ తీసుకొని కూర్చున్నాము, ఆ ఫిష్ ఫ్రై చేసి ఇస్తారనమాట మాకు. అండ్ ఈ లోపల పిల్లలు కొంచెంసేపు ఇసుకలో ఆడుకున్నారు. చెప్పాలంటే మా పేరెంట్స్ను, అత్తయ్య జర్మనీ వచ్చినప్పుడు కూడా అంత సాటిస్ఫైడ్ కాదనమాట. జర్మనీని చూసి అంటే అంత ఆశ్చర్యపోయి ఇంత బాగుంది ఇంత బాగుంది, దానికంటే కూడా దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ రామేశ్వరం ట్రిప్ అనమాట. రామేశ్వరం వచ్చిన తర్వాత చాలా సాటిస్ఫై అయ్యారు వాళ్ళు.
అసలు ఎందుకంటే బేసిక్గా ఈ ఏజ్లో వాళ్ళకి ఏంటంటే అలా హోలీ ప్లేసెస్ చూడాలనిపిస్తుంది కదా, సో ఆబ్వియస్గా వాళ్ళకి అదే నచ్చుతుంది. అండ్ ఇదేంటంటే మేము నిన్న మార్నింగ్ మరీనా బీచ్ వెళ్ళాం కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి మాకు ట్రైన్ ఉంది. సో దానివల్ల ఏంటంటే మేము 5:30కే వచ్చేసాం అనమాట స్టేషన్కి. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా కుదరలేదు అర్లీగా ట్రైన్ ఉండడం వల్ల. మేము ఏం చేసామంటే ఇంకా బ్రంచ్ లాగా 11:30కి అట్లా ఒంగోలు స్టాప్లో మాకు ఫుడ్ ట్రైన్కి డెలివరీ అయ్యేలా చూసుకున్నాం అనమాట. కృతంగ రెస్టారెంట్ నుంచి బిర్యానీ అండ్ కొన్ని స్టార్టర్స్ మంచిగా ఆర్డర్ చేసుకొని ఎంజాయ్ చేసాం ఫుడ్. జనరల్గా మీరు ఐఎస్ఆర్టీసీలోకి వెళ్తే ఆ వెబ్సైట్లోనే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట, కొన్ని స్టాప్స్లో ఫుడ్ డెలివరీ చేస్తారు వాళ్ళు, ఆ పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు మీకు ఏ స్టాప్లో కావాలో ఫుడ్ ఆ స్టాప్లో సెలెక్ట్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే మీకు ట్రైన్లో తీసుకొచ్చిస్తారనమాట. సో మేము ఏంటంటే మాకు ఫుడ్ 11:30-12 అలా వచ్చేలాగా ఒంగోలు స్టేషన్లో ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఫుడ్. అంటే ఫ్లైట్ కంటే ఇదే బెటర్ అవుతాయి. మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటో చెప్పానా, మేము ఏమి ఆర్డర్ చేసామంటే స్పెషల్ చికెన్ బిర్యానీ ఒకటి, ఉలవచారు చికెన్ బిర్యానీ ఒకటి, అండ్ స్టార్టర్స్లో చికెన్ చిల్లీ చికెన్ ఒకటి ఆర్డర్ చేసినట్టున్నాం, ఇంకా గోబీ చిల్లీ ఒకటి ఆర్డర్ చేసినట్టున్నాం. బట్ ఇంకా కృతంగా చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఫుడ్ ఎలా ఉంటుందో, అండ్ మేఘనా బిర్యానీ ఎలా ఎంత ఫేమస్సో ఇది కూడా అంత ఫేమస్ అంత కాకపోయినా సరే బట్ ఓకే చాలా బాగుంటుంది. సో ఒంగోలులో మాకు ఆ టైంలో అంటే ఉన్న బెస్ట్ ఆప్షన్ ఇది ఒకటే అనమాట. బట్ ఫుడ్ వాజ్ రియలీ రియలీ యమ్మీ అనమాట, చాలా బాగుంది అసలు. సో ట్రైన్ ఒంగోలు వచ్చే టైంకి డెలివరీ బాయ్ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. సో ఇంకా ఆ బోగి నెంబర్ మనందరం మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట, ఎగ్జాక్ట్గా భోగి దగ్గరే వచ్చి ఉంటాడు. అండ్ ట్రైన్ ఆగగానే భోగి లోపల కూడా తీసుకొచ్చిస్తాడనమాట. విజయవాడ వచ్చేసావు, వచ్చరికి ఇంకా కార్ రెడీగా ఉంది, తను మాకు తెలిసిన అన్నయ్య అనమాట. అందరం లంచ్ చేసిన తర్వాత కొంచెం డ్రౌజీగా ఉన్నాము అండ్ రాత్రి కూడా నిద్రలేదనమాట. అందరికీ ఇప్పుడు ఏం కావాలంటే స్ట్రాంగ్ టీ కావాలి. ఇంకా మాకైతే వెళ్ళే దారిలో పరిటాల్లో ఒకటి ఫేమస్ టీ స్టాల్ ఒకటి ఉంటుంది అనమాట, అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అంత ఫేమస్ అది. ఎంత బాగుంటుంది అంటే అక్కడ టీ, అసలు ఎవరిని అడిగినా సరే
టీ అంటే ముందు విజయవాడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో పరిటాల్లోనే ఆగుతారనమాట. సో మేమేంటంటే లక్కీగా ఏంటంటే 1:30 అది ఆట్ టైమింగ్స్ అవ్వడం వల్ల జనాలు ఎవరూ లేరు. ఆ చిన్న టీ స్టాల్ చూడండి మీరే అంత బాగుంటుందో టీ అసలు. సో టీ అయితే తాగి మేము ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. ఇవాళ వీడియోకి అయితే ఇదేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.